సాక్షి వడివడిగా జీవనాడి అంటూ పోలవరం పనుల పురోగతికి సీఎం వైఎస్ జగన్ చర్యలు 2948 కోట్ల రీఎంబర్స్లో కేంద్రం తీవ్ర జాప్యం, అయినా రాష్ట్ర ఖజానా నుంచి నిధులు సర్దుబాటు, చంద్రబాబు కమిషన్ల కక్కుర్తి పాపాల వల్లే పనులు జాప్యం, సవాళ్లను అధిగమిస్తూ పనులు పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, డీడీఆర్బీ సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిగువ కాపర్ డ్యాం పూర్తి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతాల అగాధాల పూడ్చివేత ముమ్మరం, వందలాది టిప్పర్లతో ఇసుకను తెచ్చిపోసి రోలింగ్, వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చేత్తం, డయాఫ్రమ్ వాల్పై ఎన్హెచ్పిసి నివేదిక కీలకం, ఇప్పటికే ఎగువ కాపర్ డ్యాం 48 గేట్లతో స్పిల్వే పూర్తి, 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్వే మీదుగా మళ్లీ 2 ఏళ్లలో 9840 టీఎంసీల నీరు దిగువకు విడుదల, స్పిల్ పనితీరు అద్భుతమైన సీడబ్ల్యూసీ ప్రశంసలు అంటూ ఇందులో ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రాథమికమైనటువంటి ఘట్టం ఇంకా ముగియలేదు. 2024 లోపు గోడ నిర్మాణం పూర్తి కాదన్నటువంటి విషయం అయితే స్పష్టం. కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మేమంతా రైడే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఏపీ కొత్త గవర్నర్గా జస్టిస్